కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతి కోసం జిల్లాలోని పారిశ్రామిక ఔత్సాహికులు ముందుకు రావాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఈ ప్రతాప్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ 2 వద్ద APICOWS బిల్డింగ్ లో వాణిజ్య ఉత్సవం కార్యక్రమం జిల్లా పరిశ్రమల శాఖ APIC సమన్వయంతో ఈ ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. జిఎం డిఐసి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి అవగాహన కల్పించారని ఈ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. As in the boost to the state's economy. The coming years, the state is well connected through ports, airports, railways, and a rail network of 3,000 are under development. There are presently. We have to divide the total period into three divisions. Before 1991, that is mixed economy, means of production in the hands of government and all. After post 1991, liberalization, privatization, globalization, LPG. And recently in 2017, one nation, one tax. Very.